డాక్టర్ గారు మద్యం సేవిస్తే సెక్స్ పవర్ పెరుగుతుందంటారా? మద్యం అనేది ఒకటి రెండు పెక్స్ వరకు కొద్దిగా మూడ్ ఎలివేట్ చేస్తానండి. మద్యం అనేది డోపమిన్ని పెంచుతుంది. మన మూడ్ పెరగాలంటే ఏం కావాలండి? సెక్స్లో ఆసక్తి కలగాలంటే ఏం కావాలండి? డోపమిన్ కావాలి. ఫీల్ గుడ్ హార్మోన్స్, లవ్ హార్మోన్స్, ఇవి మద్యం కూడా దాన్ని పెంచుతుంది. మనిషికి ఒక మూడ్ వచ్చింది, మూడు వచ్చినప్పుడు ఏమిటి వస్తుంది? ఏమిటి పెరుగుతుంది? డోపమిన్ పెరుగుతుంది. మద్యం తీసుకుని పెరుగుతుంది, డోపమిన్ పెరుగుతుంది. ఈ డోపమిన్ అనేది ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎలివేట్ అయ్యి మూడ్. కానీ ఈ మద్యం ఇవాళ ఒక వారం రోజులు పది రోజులు తీసుకుంటే సరిగ్గా ఉండొచ్చు. ఒక పది రోజులకు వన్ ఆర్ టూ పెగ్స్ సరిపోదు, అప్పుడు ఇంకో రెండు పెగ్లు యాడ్ చేయాలి. ఎప్పుడైతే మద్యం మోత పెరుగుతుందో ఇక ఆల్కహాలిక్ న్యూరోపతి డెవలప్ అవుతుంది, మూడ్ డిప్రెస్ అవుతుంది. మద్యం మినిమం డోసులోనేమో మూడు ఎలివేటరు, మద్యం డోస్ పెరిగితే మూడు డిప్రెసర్. రెండు దాంట్లో ఉన్నాయి మద్యంలో, మూడు పెంచేది ఉంది, తగ్గించేది ఉంది. మొట్టమొదటి మూడ్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, సెక్స్ బాగా చేస్తాడు. తర్వాత ఏముంటుంది? మాటలు మిగులుతాయి, చేతలు జీరో. కానివ్వండి, డిప్రెసర్ అణిచేస్తుంది. దేన్ని? సెక్స్ని అణిచేస్తుంది. అంచేత మద్యం అనేది మాత్రం వన్ ఆర్ టూ పెక్స్ వరకు మాత్రం మూడ్ ఎలివేటర్, ఆ పైన మూడ్ డిప్రెసర్. అంచేత మద్యం అనేది మద్యం మీద డిపెండ్ అయ్యి సెక్స్లో పాల్గొన్నాం అనుకోవడం తప్పు.